కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పొద్దునుండి కూడా వారు అదే పని మీద ఉన్నట్టు కనపడుతోంది. స్పష్టంగా ముఖ్యంగా ఇప్పుడు కాదు, డే వన్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రైతులకి డిసెంబర్ 9వ తారీఖున ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి మరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో డైవర్జన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. మరి ప్రజలకి సమాధానం చెప్పలేక ప్రజల తరపున ప్రజల గొంతుకనే బీఆర్ఎస్ పార్టీ మరి మా నాయకుడు కేటీఆర్ గారు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక వారిపైన కక్షపూరితమైనటువంటి మరి ఎన్నో సందర్భాల్లో కుట్ర చేసే ప్రయత్నం చేశారని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి పదే పదే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మరి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉన్నది. వారికి ప్రజల్లో పోతే ఆదరణ తగ్గిపోతుంది. రోజు కూడా వారి సొంత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా తిరుగుబాటు వస్తూ ఉన్నది. మరి దీన్ని తట్టుకోలేక ఓడ్చుకోలేక మరి బీఆర్ఎస్ పార్టీకి మా అధినేత మా కార్యనిర్వాహకాధ్యక్షులు కేటీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి మరి అసూయతో మరి వారిని పదే పదే దూషించడము, వారిని వ్యక్తిగతంగా కూడా వారి పట్ల అసభ్యకరమైన భాషని వాడడము మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దీన్ని సభ్య సమాజం అంతా కూడా చూసి ఆశ్చర్యపోయి మరి నోట్లో ఆడమే నెత్తికి చేతి పెట్టుకొని ఇలాంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి వచ్చాడని చెప్పి బాధపడుతున్న తరుణం కూడా మన సందర్భాల్లో చూశాం. మరి నిన్న ఈరోజు కూడా మరి కేటీఆర్ గారి సొంత బామ్మడిది అయినటువంటి రాజ్ పాకాల గారి నివాసం ఉండేటువంటి ఇంటికి వెళ్ళి మరి స్వయంగా సొంత ఇల్లు రాజ్ పాకాల గారు మరి ఇక్కడ జన్వాడలో ఇల్లు నిర్మించుకొని తన యొక్క ఆఫీస్ కూడా కార్యాలయం అక్కడనే పెట్టుకొని నూతనంగా గృహప్రవేశం కూడా చేసుకొని మరి నిన్న దగ్గర బంధువులని మిత్రులని కుటుంబ సమేతంగా అక్కడ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటే మరి ఈ రేవంత్ రెడ్డి గారు పాలనని గాలికి వదిలేసిండు, ప్రజలను పట్టించుకుంటలేడు, రైతులను వదిలిపెట్టేసిండు, నిరుద్యోగులను వదిలిపెట్టేసిండు, మహిళలను వదిలిపెట్టేసిండు, ఎవరు కూడా పట్టించుకోకుండా మరి కేటీఆర్ గారి పైనే కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది ఆయనకి, కేటీఆర్ ఫోబియా పట్టుకుంది ఆయనకి. ఏ రకంగానే సరే ఈయన ఇరికించాలని చెప్పి ప్రయత్నం భాగం తప్ప అంటే పెద్దలు లేచి సాయంత్రం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా మరి వారిని అవమానపరచాలా, ఏ రకంగా వారిని డిఫేమ్ చేయాలా, కేటీఆర్ గారిని ఏ రకంగా ఇరికించాలనే ఆలోచన తప్ప వేరాల్సిన లేదు. మరి స్వయంగా పోలీసు వారిని ఎక్సైజ్ వారిని రాజ్ పాకాల గారు స్వయాన కేటీఆర్ బామ్మడి ఎస్ వారి ఇంటికి వెళ్ళి అంటే ఎలాంటి కంప్లైంట్ లేదు, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదు, వారి ఇంటికి వెళ్ళి వారందరూ కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు వృద్ధులు రాజ్ పాకాల గారి అమ్మ కూడా అక్కడ ఉన్నది, వృద్ధురాలు పెద్ద మనిషి ముసలావిడ అంతమంది దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసి అవమానించే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా భయపెట్టే విధంగా మరి చేసేటువంటి ఖండన తీసుకున్న చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉండబోతూ ఉన్నాయి. అధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వారి చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నా నేను. రాబోయే రోజుల్లో తప్పకుండా దీనికి ప్రతి ఒక్క దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. మీరు రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టము, మీ చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా, ఎవరికైనా పక్కన ఎవరికైనా ఇబ్బంది అయిందా, వారి ఇంటికి వెళ్ళి ప్రైవేట్ అంటే ఏ సెర్చ్ వారెంట్ ఉందా, నీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా, నీకు ఎవరికైనా ఇబ్బంది అయిందని వచ్చిరా, ఇంటికి ఎందుకు పోవాల్సి వచ్చింది మీరు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి బామ్మడిది చేస్తున్నటువంటి స్కామ్లను బయటపెడితే దానికి సమానం లేదు. మూసీలో మరి నివాసం మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు కూల్చోవద్దంటే ప్రజలను తిరగబడితే దానికి సమాధానం లేదు.
రైతు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే సమాధానం లేదు, రైతు బంధు దాడేస్తాం అంటే సమాధానం లేదు, ఇంకా పోలీసులు అందరూ కూడా రోడ్లపై తిరగబడితే సమాధానం లేదు. ఇవన్నీ కూడా తల ఎక్కడ పెట్టుకోవాలా, తల అంటే తన ముఖం ప్రజలకు చూపించుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కొత్త నాటకం తెరలేపిండి ఈరోజు రేవంత్ రెడ్డి స్వయంగా. అది చాలా క్లియర్ కట్గా ప్రైవేట్ సొంత ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉండొద్దా, బంధువులు మిత్రులు రావద్దా, ఎస్ ఇప్పుడు మేము తెప్పించుకున్నాం ఇప్పుడే, మాకు ఇది వారి యొక్క ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చింది, ఇది చాలా క్లియర్గా వారి పంచనామా రిపోర్ట్ ఏముంది దాంట్లో, అన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఫారెన్ లిక్కర్ ఉన్నది, ఎవరింట్లో ఉండేదండి, అరే ఇంట్లో కూర్చొని 10 మంది చుట్టాలని కూడా, తెలంగాణలో మనకు సాంప్రదాయం ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది, ముఖ్యమంత్రి ఇంట్లో ఉండదా లేకపోతే వాళ్ళ సహచార మంత్రులు ఉండదా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంట్లో ఉండదా, అరే ప్రతి ఒక్కరు కూడా అది కూడా అవును, ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్సైజ్ కేసు చేయి నువ్వు, దీంట్లో డ్రగ్స్ ఎక్కడ, దీంట్లో ఎక్కడ ఎక్కడ ఉన్నాయి, దీంట్లో ఒకటే ఒకటి మాకు అనుమానం ఉన్నది. రీసెంట్గా కూడా మా సహచార శాసనసభ్యుడి మీద వారు ఒక ప్రైవేట్ పుట్టినరోజు పార్టీ పోయేస్తూ ఉంటే ఇక్కడ కారు ఆపి కారులో సెర్చ్ చేసి ఏదో రకంగా దాంట్లో ఏదో పెట్టి తప్పుడు కేసు తీర్కించాలని ప్రయత్నం కూడా జరిగింది. రీసెంట్గా ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఈ రకమైన దుశ్చర్యలకి చాతగాక, ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోలేక, ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పలేక ఇలాంటి దుర్మార్గమైన చర్యలకి ఈరోజు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఆయనకు ఒకటే ఉందంటే ఎట్లకేలైనా 50 లక్షలతోని ఇస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా ప్రపంచం అంతా చూస్తుంటే దొరికిపోయినాడు. ఎక్కడ పోయినా వారికి ఒక అది ఉన్నది, జీవితంలో పోలది వారి దొంగని దొంగనే అంటారు తప్ప దొంగ మంచోడైనా పదార్థం దొంగనే అంటారు. కాబట్టి ఆయన ఏ రకంగా బురద కేటీఆర్ గారి పైన చెల్లనే బురద చెల్లాలి, నా పైన బురద ఉన్నది నేను కూడా ఆయన పైన చెల్లాలని చెప్పేసి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు డే వన్ నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు మాకు సమాచారం వస్తూ ఉన్నది, మరి అది కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం పెట్టుకున్నాడు ఆయన రాజపాకాల గారు, దాంట్లో కేటీఆర్ గారు లేనే లేరు, కేటీఆర్ గారి కుటుంబం కూడా లేనే లేరు, వారి కూడా లేనే లేరు. కావాలని మానసికంగా వారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి, అంటే వారిని ఇంకా వారి యొక్క పట్టుదలని దెబ్బతీసే విధంగా, వారి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నాడు. దీనికి కేటీఆర్ గారు భయపడడు, కేసీఆర్ గారు భయపడడు, బీఆర్ఎస్ పార్టీ భయపడది, ఇలాంటి ఎన్నో ఉద్యమ సమయంలో చూసి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చేటువంటి పార్టీ మా నాయకత్వం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు చర్యలు చేసి ఇరికించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తూ ఉంది ఇదంతా కూడా. ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ అక్కడ పోలీస్ కేసు ఏమైందో, ఎఫ్ఐఆర్ బయట పెట్టమంటే బయట లేదు ఇప్పటివరకు, కానీ ఆయన మిత్రుడు చీకటి మిత్రుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ బండి సంజయ్ గారు ముందే రియాక్ట్ అవుతాడు. పోలీసు వారు ఎఫ్ఐఆర్, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడు చెప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు బీజేపీ మంత్రి బండి సంజయ్తోని రవినందన్తోని. బుద్ధుండాల వరకు మాట్లాడుతానికి ఆయన ఇల్లు కొడగొడితే మాట్లాడడు, రైతులకు రుణమాఫీ చేయమంటే అడగవు, రైతులకి రుణమాఫీ చేయలే రైతులకు రైతు బంధు వేయలేదంటే అడగవు. ఈ ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఒక ప్రైవేట్ పార్టీలో జరిగిన దానికి సమాచారం కావాలంటుండంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతోని, ఎంత దుర్బుద్ధితోని, ఎంత భయం, అదే మేమంటే ఎంత భయం ఉందో వాళ్ళకి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, జాతీయ అంశాలు ఎన్నో అనేక ఉన్నాయి, వాటన్నిటి పక్కన పెట్టి ఇది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయనకి. కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్ రేవంత్ సంజయ్ది స్పష్టంగా బయటపడ్డది, మొదటిసారి కాదు. ఈయన ప్రభుత్వం నెలకే దించాలని చెప్పి వాళ్ళ మంత్రులే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈయన సహాయ మంత్రి, ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు బండి సంజయ్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో
ఉపేక్షించేది లేదు. ఎవరైతే మితిమీరి, ఎవరైతే లైన్ దాటి పని చేస్తున్నారో అధికారులు, ఏ శాఖ అధికారులైనా సరే, తప్పకుండా అవన్నీ కూడా మరి కోటలో ఉంటాయి. డెఫినెట్గా వారికి రాబోయే రోజుల్లో దీనికి సమానం చెప్పలేక తప్పదు. ఇప్పుడు కూడా మాకు వస్తున్న సమాచారం ఇప్పుడిప్పుడే కేటీఆర్ గారి ఇంటికి కూడా వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కార్యకర్తలు నిద్రపోవు. కేటీఆర్ గారి దగ్గరకు వచ్చినా, కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినా, మా నాయకుల దగ్గరకు ఎవరి దగ్గరకు వచ్చినా కూడా ఏ కార్యకర్త ఊరుకోడు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి టోటల్గా డిఫేమ్ అయిపోయినాడు. ఆయనకి ఎలాంటి ఆధారం, అన్ని వాగ్దానాలు మైమర్చినాడు. వాగ్దానాలని అన్నీ కూడా దొంగ వాగ్దానాలు తేలిపోయింది. ఈ ముఖ్యమంత్రి పచ్చి మోసగాడని ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, మా కేటీఆర్ గారి పైన, మా నాయకుల పైన వారు ఏదో రకంగా బురద చల్లి ఇరికించే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తప్పకుండా రాబోయే ఎదుర్కొంటాం. ఏ చర్య చేపట్టినా సరే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. తప్పకుండా దాని యొక్క తీవ్ర పరిణామాలు, దాని తీవ్రమైనటువంటి సీరియస్ కాన్సిక్వెన్సెస్ తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.